తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం అవుతోంది కరోనా నేపథ్యంలో ఈసారి కూడా వర్చువల్ పద్ధతిలో మీటింగ్ జరుగుతోంది టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పారదర్శకత పాటించేలా ఈసారి బోర్డు మీటింగ్ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగానుంది ఈ సమావేశంలో టిటిడి అనేక కీలక నిర్ణయాలు తీసుకోనుంది ప్రధానంగా ఆర్థిక సమస్యపై చర్చించనున్నారు టిటిడి బోర్డు మీటింగ్ లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో అనిల్ సింగల్ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి కొంతమంది బోర్డు సభ్యులు పాల్గొంటున్నారు మిగతా సభ్యులు వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు ఈ సమావేశంలో మొత్తం యాభై రెండు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది వీటిల్లో ప్రధానంగా టిటిడి ఆర్థిక పరిస్థితి ఫండ్ నిధుల విత్డ్రాపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది దాంతోపాటు జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం దర్శనాల సంఖ్య పెంచాలనే భక్తుల విజ్ఞప్తి మేరకు ఉచిత దర్శన టోకెన్లను పునరుద్ధరించే అవకాశం ఉందని సమాచారం ప్రధానంగా టీటీడీ ఆర్థిక పరిస్థితిపైనే పాలక మండలి సభ్యులు ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది కరోనా నేపథ్యంలో గత ఐదు నెలలుగా టీటీడీ హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది కానీ నెల నెల ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి ఇకపై తప్పనిసరి పరిస్థితుల్లో కార్పస్ ఫండ్ నుంచి డబ్బు డ్రా చేయాలని టీటీడీ భావిస్తోంది టీటీడీకి బ్యాంకులో పద్నాలుగు వేల కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయి వీటి ద్వారా వచ్చే ఏడాదికి ఏడు వందల కోట్ల రూపాయల వడ్డీ వస్తోంది టీటీడీ స్థిర వ్యయం ఏడాదికి పదమూడు వందల యాభై కోట్లుండగా నిర్వహణ ఖర్చులు కూడా కలుపుకుంటే నెలకు నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల దాకా ఖర్చవుతోంది ఇక ఉత్సవాలు నిర్వహించే రోజుల్లో నెలకు రెండు వందల కోట్ల వరకు ఖర్చు అవుతోంది ఇక లాక్ డౌన్ కి ముందు శ్రీవారి హుండీ ఆదాయం నెలకు వంద కోట్ల వరకు వచ్చేది ప్రస్తుత ఆదాయం నలభై లక్షలు మాత్రమే ఉంటోందని టీటీడీని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో దీని నుంచి బయటపడేందుకు బోర్డు సమావేశం అవుతున్నట్టు ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు కలిపి మనకి వేజెస్ బిల్స్ దాదాపు వందలు కోట్ల రూపాయలు అది ఫిక్స్డ్ కాస్ట్ అది ఎట్లయినా అవుతుంది మనం నిర్వహణ ఏ విధంగా చేసినా ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది అదేవిధంగా మినిమం మెయింటెనెన్స్ ఖర్చులు సో మనం ఎంత చేసినా మినిమం మనకి నెలకి అని యావరేజు వన్ ఫిఫ్టీ క్రోడ్స్ నుంచి టూ హండ్రెడ్ క్రోడ్స్ వరకు ఖర్చు అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ నెలలో కొంచెం ఎందుకంటే ఉత్సవాల్ని బట్టి కొంత ఎక్కువ తక్కువ ఉండవచ్చు బట్ మినిమం ఖర్చులు నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఎట్లయినా అవుతుంది ఏ స్కేల్లో మనం టెంపుల్ ఆపరేట్ చేసినా ఈ ఖర్చులు అవుతాయి ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ కొంత ఉంటుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కొంత ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది మిగతా మెయింటెనెన్స్ కొంత ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది సో ఉత్సవాల సమయంలో మనం కొంత డెకరేషన్ ఇవన్నీ కూడా మినిమం చేసుకోవాల్సి వస్తుంది సో మినిమం నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఆయన యావరేజ్ ఖర్చు అవుతాయి అయితే ఇప్పటి వరకు అంతకుముందు కూడా కొంతమంది పాత్రికేయులు చైర్మన్ గారిని కూడా అడగడం జరిగింది ప్రస్తుతానికి అయితే మనం కార్పస్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోకుండా సమహ స్వామివారి దయ వల్ల మేనేజ్ చేసుకుంటూ ఉన్నాము ఆ పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ టీటీడీ బోర్డు సరైన నిర్ణయం తీసుకుంటుంది మరోవైపు శుక్రవారం నుండి ఉద్యోగులకు సాధారణ షిఫ్ట్లు వేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు కరోనా బారిన పడిన ఉద్యోగులంతా కోలుకోవడం కేసులు తగ్గుముఖం పట్టడంతో డ్యూటీ వేళలు పునర్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు ఈ మేరకు అదనపు ఈవో ధర్మారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు